హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ లైబ్రరీ నేను మీ లక్ష్మి ఈరోజు మా లైబ్రరీలో మరో కథ కోడలే కూతుర రచన మహేష్ కుమార్ గారు ఇక కథలోనికి వెళ్తే ఏరామూర్తి రారా ఇన్ని రోజులకి మా ఊరు గుర్తుకు వచ్చిందా ఇప్పటికైనా గుర్తుకొచ్చాను నేను అని తన స్నేహితుణ్ణి ఆప్యాయంగా పలకరించి కౌగలించుకున్నాడు రామనాథం రామనాథం చదువు మధ్యలో ఆగిపోతే అర్థం చేసుకున్న మూర్తి తాను అమ్మిన కూరగాయల డబ్బు అవసరం వస్తే అప్పు కూడా చేశాడు రామనాథం కోసం అంతగా ప్రేమించే మంచి మనసు మూర్తిది అవన్నీ మూర్తిని చూడగానే రెప్పపా క్షణంలో గుర్తుకొచ్చాయి రారా మూర్తి కూర్చో అని అన్నాడు చేతికి తానే స్వయంగా వెళ్ళి మంచినీరు ఇచ్చాడు రామనాథం చెప్పురా ఇంకా ఏమున్నాయి విశేషాలు అని అడిగాడు మూర్తిని నీతో నీ పని ఉండి వచ్చాను రా చెప్పురా ఏమే మా ఫ్రెండ్ మూర్తి వచ్చాడు మంచి భోజనం ఏర్పాటు చేయవే అంటూ కొడుకు కోడలికి భార్యకి చెప్తూ చాలా సంతోషపడుతున్నాడు భార్య అన్నయ్య నమస్కారం మీ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటారు మీరు కనీసం అప్పుడప్పుడు వచ్చి వెళ్ళండి అన్నయ్య అని చెప్పి వంట చేస్తున్నాను మీరు భోజనం చేశాక వెళ్ళాలి అని చెప్పింది సరే అంటూ తల ఊపాడు చెప్పురా క్షమించురా మర్చిపోయా ఇందాక ఏదో మాట్లాడావు హా ఏదో పని అని చెప్పావు కదా ఏంట్రా అది చెప్పు అని ఒక మాట కూడా మర్చిపోలేదు అలాంటి ప్రాణమిత్రులుగా ఉండేది అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇంకా ఏం లేదురా శిల్పకి పెళ్లి చేద్దామని అనుకుంటున్నా అందుకే కొంత డబ్బు వరకట్నం కింద ఒక మూడు లక్షలు తక్కువ పడ్డాయి మొత్తం పది లక్షలు ఇవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పాడు అడగటమే ఆలస్యము నువ్వు ఎంతో మేలు చేశావు దాంట్లో నువ్వు అడిగింది పెద్ద విషయమే కాదు వెళ్ళి బెడ్రూమ్కి ఒక లక్ష తీసుకొని వచ్చి చేతిలో పెట్టాడు మిగతా రెండు లక్షలు మా అబ్బాయి నేను ఇంటికి వచ్చి ఇచ్చేస్తాంరా అని చెప్పాడు రామనాథం రామనాథం సెంట్రల్ గవర్నమెంట్లో జాబు తాను అలాంటి స్థితిగతిలో ఉండటానికి కారణము మూర్తి అని చెప్పటానికి ఎటువంటి సంకోచం లేదు పెళ్లి పనుల్లో కూడా నేను సహాయం చేస్తానురా నీకెవరున్నారని రామనాథం అనటం కొసమెరుపు ఇంకా మూర్తి పైన నమ్మకం ఉంది ఎందుకంటే అన్నీ కూడా బాగానే ఉంటాయి తన మీద అంత నమ్మకం రామనాథంకి అందుకే పెళ్లి సంబంధం ఎవరితో ఏంటి అని కూడా అడగలేదు మూర్తి కూడా చెప్పేలోపు ఇంకా భోజనం తయారైంది మీరు చేతులు కడుక్కొని రండి అని చెప్పి చెరో చేతికి గ్లాసులో నీళ్ళనిచ్చింది మూర్తి ఇంకా కడుపారా భోజనం చేశాడు అసలు మూర్తికి ఉన్న ఒకే ఒక వ్యక్తి ప్రాణమిత్రుడు రామనాథం సరేరా ఇంకా నేను వెళ్ళి వస్తాను అని చెప్పి రోడ్డు బాట పట్టాడు ఆగరా అని పిలిచి బస్ స్టాప్ దగ్గర దించేసి బస్ ఎక్కించి ఇంటికి ఆనందంతో వచ్చాడు ఎందుకు అంటే ఎన్ని సంవత్సరాలయ్యో మూర్తిని చూసి రామనాథం అన్నాడు మూర్తి వయసు నలభై ఐదు తనకు ఒక ముద్దుల పాప పాప అంటే మరీ చిన్నది కాదు పెళ్ళేడికి వచ్చిన వయసామిది చాలా అందగత్త కూడా చాలా బుద్ధిమంతురాలు తనకి భార్య ఏడాది కిందట చనిపోయింది ఒక్కగానొక్క ముద్దుల కూతురు పేరు శిల్ప అజింతా శిల్పంలాగే ఉంటుంది తండ్రి కూరగాయల వ్యాపారం చేసేవాడు అమ్మ కూడా బ్రతికి ఉన్నప్పుడు భర్తకి సహాయం చేసేది ఎప్పుడు ఖాళీగా ఉండేది కాదు ఒక పక్క ఇంటి పనులు చకచకా చేస్తూనే తన బంగారు కొండ శిల్పని బాగా చదివించాలి అని అనుకునేది ఆమె భర్తతో ఎన్నోసార్లు నొక్కి చెప్పేది చెప్పింది కూడా ఎందుకు అంటే మూర్తి ఎప్పుడూ అసలు కూతురిని చదువు మాన్పించి ఎవరో ఒకరికి కట్టబెట్టాలి అనుకున్నాడు కానీ భార్య మాటలు కూడా నిజమే అనిపించాయి తన తల్లిదండ్రులు ఎలాగూ చదివించలేదు అలాగే లేక లేక పుట్టిన బిడ్డని గొప్ప చదువులు చెప్పించాలని మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని అనుకున్నారు ఇంట్లో అనుకున్నట్టుగానే అమ్మాయి శిల్ప కూడా చాలా బాగా చదివేది ర్యాంకర్ కూడా మంచి జాబ్ కూడా వచ్చింది ప్లేస్మెంట్లో ఇంకా కొన్ని నెలలు నేను జాబ్ చేస్తానమ్మా అని చెప్పింది వద్దు తల్లి నీకు మంచి సంబంధం చూసి చేస్తేనే మా పని తీరుతుంది పైగా నాకు ఆరోగ్యం కూడా సహకరించడం లేదు అని చెప్పింది ఆ మా హార్ట్ పేషెంట్ పైసా పైసా కూడబెట్టి మొత్తానికి కట్న కానుకలకి ఏ మాత్రం తీసిపోకుండా ఇంకా వెళ్ళి నిశ్చితార్థం కూడా అయింది చూస్తూ ఉండగానే చాలా గొప్ప సంబంధం శిల్ప కూడా సంతోషపడింది అసలు ఒక కూరగాయలు అమ్ముకునే వాడి కూతురుని చేసుకుంటూ అని రావటానికి వాళ్ళు కూడా వెనుకాడలేదు కారణం ఆమె అందంతో పాటు మంచి పేరు కూడా ఉంది వాళ్ళకి అందుకు పైగా ఒక ఆన కూతురు అని అత్త ఇంటి వాళ్ళు అనగా మామయ్య అత్తయ్య మా బంగారు కొండ మా కూతురులాగా మేము చూసుకుంటాం మమ్మల్ని నమ్ము అని నొక్కి చెప్పారు ఇక నిజంగా అలాంటి సంబంధం ఏరికోరి రాలేదు వాళ్ళ అబ్బాయి ఒక పెళ్లిలో శిల్పను చూసి మనసు పారేసుకున్నాడు అతని పేరు ప్రవీణ్ ప్రవీణ్ పెద్ద ఇంజనీర్ ఉద్యోగము నెలకి లక్ష రూపాయలు ప్రవీణ్కి చాలా చెప్పి చూశారు తల్లి లేని పిల్లరామా వద్దురా అని చెప్పారు అమ్మా నాన్న కానీ చిన్నపిల్లాడు ఏదో చాక్లెట్ కోసం ఏడ్చినట్టు ఒకటే మంకు ఇంకా చేసేదేం లేక మాట్లాడటానికి వచ్చాము అని తెగేసి చెప్పారు ఇంకా మీ ఇష్టమండి అని చెప్పారు అబ్బాయి తల్లిదండ్రులు మొత్తానికి నిశ్చితార్థం ఎంత వేగంగా జరిగిందో అంతేలాగా పెళ్ళి కూడా జరిగిపోయింది అన్ని రెండు నెలల వ్యవధిలోనే ఇంకా ఏముంది చెప్పండి శిల్ప ఇంటి పేరు కాస్త చేంజ్ అయింది పెళ్ళయ్యాక అత్తగారింట్లో అంతా అనుకున్నట్లే అంగరంగ వైభవంగా జరిగిపోయింది ఇంకా వంటల గురించి అసలు చెప్పాల్సిన పనే లేదు అసలు శిల్ప వాళ్ళ చుట్టాలు బంధువులు రక్త సంబంధులు అందరూ కూడా ఎంతో మెచ్చుకున్నారు ఎంతలాపబడారో తెలియదు ఆకాశానికి ఎత్తేసారు అమ్మాయి ఎంత బాగుంటుందో అంతే లక్షణంగా ఉంటుంది కుట్రలు కుతంత్రాలు తెలియవు చాలా అమాయకురాలు చకచకా పనులు చేసేస్తుంది ఇంకా ఇంట్లో అత్తగారి వాళ్ళకి ఒకడే అబ్బాయి ఇక్కడ శిల్ప ఒకటి ఎలాగో అక్కడ ప్రవీణ్ కూడా ఇంట్లో ఒక్కడే అందుకే బాగా గారాబంగా పెంచారు అన్నింట్లో ముందే ప్రవీణ్ కూడా అందుకే పెద్ద ఉద్యోగం సంపాదించాడు పెళ్ళయి నెల గడిచింది శిల్పకి పనులు పెంచడం మొదలు పెట్టారు అత్తగారు మామగారు ఇంట్లో వాళ్ళ భర్తలైన సమయంలో పని మనిషి ఉంది కదా అని కూడా ఇలాంటి పనులు నాకెందుకు చెప్తున్నారో అని అర్థం కాలేదు శిల్పకి సరే అని ఆ పనులు ఆమె చెప్పటమే ఆలస్యం ఇంకా చకచక చేయటం అలవాటే కదా మన శిల్పకి పనిలో వేలు ఎత్తి చూపించే పని లేదు అత్తగారు ఎలాంటి వారు అంటే పాతకాలం మనిషి అలాంటి పాత్ర పోషించేది ఇంట్లో అంతటి కఠినమైన వ్యక్తి ఇంకా చెప్పాల్సిన పని ఏముందండి ఆమెకి భర్త ఒక లెక్కన మీరే చెప్పండి ఎన్ని సినిమాలు చూసి ఉండరు సూర్యకాంత సినిమాలు చూసి అర్థం చేసుకోండి ఇక అత్తయ్య గారు మామయ్య గారు అని టీ ఇస్తే టీ మొత్తం తాగేసి ఏమిటి ఇది నీ మొహమిటిలానే ఇలాగైనా పెట్టేది అని చివాట్లు పెట్టేది గ్లాస్ తీసుకొని వెళ్ళి ఇప్పుడే తోము అనేది మామయ్య ఏమో బయట దండం పైన డ్రాయరు బనీను చీరలు అన్నీ రా అని చెప్పేవాడు ఇంకా చీ విడు మనిషేనా అసలు సొంత కూతురు అయితే ఇలాగే చెప్తాడా ఒకరోజు పెద్ద గొడవ నా బనేన్ డ్రాయర్ ఎందుకు తేలేదు దానికి అత్త కూడా చివట్టు పెట్టడమో అసలు పట్టుబట్టి దగ్గరుండి మరీ తీపించారనుకో భర్త వచ్చాడు ఆఫీస్ నుండి ఏమండి నేను ఒక మాట చెప్తాను మీరేమనుకోవద్దు అని దీనంగా చాలా అమాయకంగా అడిగింది సరే చెప్పు శిల్ప అన్నాడు మీ వాళ్ళు మరీ చిన్న పని పెద్ద పని అన్నీ నాకే చెప్తున్నారండి ఇంట్లో పని మనిషి ఉంది కదా ఆవిడికి చెప్పే పనులు నేను చేయటం ఏంటి మీరు మీ వాళ్ళతో చెప్పడం దయచేసి అని బతుమలాడుకుంది సరే అని చెప్పాడు కానీ ప్రవీణ్ యొక్క బలహీనత అమ్మకి నాన్నకి ఎదురు చెప్పకపోవటం ఇంట్లో పెరిగిన రోజులు గుర్తుకు వచ్చాయి శిల్పకి నాన్నమూర్తి ఎంత బంగారంలాగా ముచ్చటగా చూసుకున్నాడు మురిసిపోయేవాడు ఇవన్నీ తెలిస్తే మళ్ళీ ఏమైపోతాడో అసలే సున్నితమైన వ్యక్తి అని తనలో తాను కుమిలిపోయేది కానీ పైకి నవ్వుతూ కనిపించేది అసలు ఆ కుంప మామూలు కుంప కాదు ఇంట్లో కుంపడిలాగా ఉంటుంది స్వేచ్ఛ అనే పదం పదే పదే గుర్తుకు వచ్చేది పుట్టింటి ఇల్లు రోజు కొన్ని వందల సార్లు గుర్తుకు వచ్చింది అనుకుంటే శిల్పకి మీరు అర్థం చేసుకోండి తల్లి ఎలాగో లేదు దేవుడు ఎందుకు ఇలా చేశాడు అసలు నేను జాబ్ చేసిన బాగుండేది కదా అని కుమిలి కుమిలి ఏడ్చేది కనీసం ఏడ్చే స్వాతంత్రం కూడా లేదు పాపం మళ్ళీ కేక వేస్తారు ఏదో పని మళ్ళీ ఒకరోజు అత్తయ్య వాళ్ళ స్నేహితులు వచ్చారు ముగ్గురు వాళ్ళకి టీ కాఫీ ఏది అడిగితే అది తీసుకురమ్మని చెప్పింది సరే అని చెప్పారు చేతికి టీ ఇచ్చే సమయంలో ఒలికి కొంచెం ఒక ఆమె చీర కొంగు మీద పోయింది దానికి పాపం ఆమె ఏమీ అనలేదు కానీ ఆవిడ ఏమే శిల్ప నీకు కళ్ళు నెత్తి మీద ఎక్కాయే అసలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయడం నేర్చుకోవే అని అంది ఆ మాటకి శిల్ప గుండెలో ఒక్కసారిగా రాయి వేసినంత పని అయింది అసలు ఇంటికి వచ్చిన తొలి రోజు బంగారంలాగా కూతురులాగా చూసుకుంటా అని చెప్పింది ఇప్పుడేమో ఇలా మాట్లాడుతుంది అని ఆమెకు మాటలు గుర్తుకు వచ్చి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది బెడ్రూమ్లోకి ఛీ ఏంటి నా బ్రతికి ఇలా అయిపోయింది అసలు నాకే ఎందుకు ఇలా అయింది నేను ఏం పాపం చేశాను ఎవరికి కూడా హాని తలబట్టే మనసు కాదు కదా నన్ను ఎందుకు ఇంట్లో ఒక సొంత మనిషిలాగా చూసుకోవటం లేదు అత్తయ్య మామయ్య భర్త అనుకుంటూ ఏడ్చే రోజు లేదు అసలు భూమికి ఉండాల్సిన ఓర్పు ఉంది ఏనాడు కూడా మా అత్త మామయ్య భర్త ఇలాంటి వాళ్ళు అని చెప్పలేదు ఎన్నోసార్లు అడిగాడు నాన్న కానీ చాలా మంచివాళ్ళు చాలా బాగా చూసుకుంటారు అని చెప్పింది అబద్ధంగా ఎందుకు అంటే చెప్తే ఏమైపోతాడో అని అసలు పైసా పైసా కూడబెట్టి అప్పుగా మూడు లక్షలు మొత్తము పది లక్షల కట్నం కానుకలుగా ఇచ్చారు పోని చుట్టాల్లో కూడా ఎవరూ కూడా ఇంటికి వచ్చిన పాపాన పోలేదు అలా ఎవరైనా వస్తారేమో అని చూసింది పాపం రోజు రోజుకు వేధింపులు తగ్గాలి కానీ ఎక్కువ అవుతున్నాయి ఎంతైనా ఆడపిల్ల అసలు సున్నితమైన మనసు శిల్పది భూమి కూడా ఒక్కోసారి కంపిస్తుంది అలా ఒక రోజు ఇష్టం వచ్చినట్టు తిట్టింది ఏంటి అత్తయ్య మామయ్య పని మనిషి పనులు కూడా నాకే చెప్తున్నారు మీరు మీరు మా ఇంటికి సంబంధానికి వచ్చినప్పుడు ఏం చెప్పారు కన్న కూతురులాగా చూసుకుంటామన్నారు ఇదేనా మీరు చూసుకోవటం నేను ఎన్నోసార్లు చెప్పాను ప్రవీణ్ కూడా ప్రవీణ్ ఏమి అనడు అనే కదా మీ మీకు ధైర్యము అందుకే మీరు ఈరోజు నన్ను ఇలా పరాయి వాళ్ళలాగా చూస్తున్నారు కానీ భిక్షవాడిని కూడా మర్యాదగా ఇస్తారు చచీ మీరు అసలు మనుషులైనా అని కోపం కట్టలు తెంచుకొని ప్రశ్నించింది దానికి వాళ్ళు ఇద్దరూ లేచి ఇద్దరూ బాగా కొట్టడం కూడా అయింది ఏది అయితే అనుకోలేదో అదే జరిగింది ఏంటే ఒళ్ళు కొవ్వు ఎక్కిందా మాకే ఎదురు సమాధానం చెప్తావా అని అన్నారు భర్త వచ్చాక చెప్పింది చూపించింది చేతి మీద వాత కూడా పెట్టారు అని చూపించి గొల్లున ఏడ్చింది ఏమీ కాదులేవే నువ్వేం చేశావో అందుకే వాళ్ళు అలా చేశారు అన్నాడు అసలు కనీసం ఆరా కూడా తేలేదు అసలు మాట్లాడేది భర్తేనా అనుకుంది తన మనసులో ఇదివరకు ప్రవీణ్ ఎలా ఉండేవాడు పెళ్లిలో చూసి వెంటపడే ప్రేమ ఇదేనా అని అడిగింది మనసులో అనుకున్నదే అవునే ఇదే నేను నీ మొగుడిని అసలు నువ్వు ఫోన్ కూడా వాడటం సరే పోని అని ఏదో ఏమీ అనటం లేదు నేను మా అమ్మ నాన్నకి నేను ఎదురు చెప్పను అలాంటిది నిన్నగాక మొన్న వచ్చి నువ్వు ఎదురు చెప్తావా ఎంత ధైర్యమే నీకు చెంప చెల్లు అనిపించాడు కళ్ళల్లో నీళ్లు సుడిగుండంలాగా తిరిగాయి గడపెట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టాడు అసలు ఏమనుకున్నావే నువ్వు అసలు మాకే ఎదురు సమాధానాలు ఇస్తావా అని రూంలో ఉంచారు మళ్ళీ రాత్రికి భోజనానికి పిలిచి వేసుకుని తినమని చెప్పారు పని మనిషి వెళ్ళాక అసలు ఎలా పోతుంది అండి భోజనం ఏం చేయాలో తెలియదు ఎవరికి చెప్పాలో తెలియదు నా బ్రతుకు ఇంతేనా ఇంకా ఇంకా ఎన్ని రోజులు మార్చుతామో తెలియదు అని అనుకుంది మనసులో ఎలాంటి కోపం కూడా పెట్టుకోలేదు శిల్ప బంగారు తల్లి శత్రువుల్ని ప్రేమించాలి అంటే ఇదేనేమో కదా అన్నీ భరిస్తూ చేస్తూ వెళ్తూ ఉండిపోతుంది ప్రవీణ్ గురించి ఇంకో నిజాన్ని చెప్పాలి అసలు మగాడిగా కూడా పనికిరాడు కానీ పౌరుషంకి ఏమీ తక్కువ లేదు ఇంట్లో పెత్తనమంతా అత్తయ్య మామయ్యదే కానీ ఇవన్నీ నాన్నక చెప్తే ఏమవుతుందో అసలే ఆరోగ్యం బాగాలేదు అమ్మ చనిపోయిన నుండి చాలా బెంగ పెట్టుకున్నాడు పైగా షుగర్ హార్ట్ పేషెంట్ కూడా అని శిల్ప ఏమీ చెప్పలేదు ఇలా ఒక సంవత్సరం గడిచింది అత్త మామయ్య పెద్ద ధనవంతులు కానీ ఏం లాభం కోడల్ని కూతురులాగా చూసుకునే మనసు లేదు బండలాంటి హృదయం కనీసం ఒక్కసారి కూడా నవ్వుతూ పలకరించిన పాపాన పోలేదు శిల్పని పెళ్లికి వెళ్ళి వస్తాం అని అత్తయ్య మామయ్య వెళ్ళారు అది కూడా చాలా దగ్గర సంబంధమే కోడలు కూడా వెళ్ళాలి అంత దగ్గర వాళ్ళు కనీసం అలాంటి స్వేచ్ఛ కూడా ఇవ్వలేదు ఆమెకి ప్రవీణు యథావిధిగా ఆఫీస్కు వెళ్ళిపోయాడు పని మనిషి వచ్చింది పనులు చేసుకుని వెళ్ళిపోయింది బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది ఇంకా దీనికి చావే పరిష్కారం అనిపించింది ఒక్కసారి ఆఖరిగా నాన్నతో మాట్లాడుతా అని అనుకొని ఫోన్ తీసుకుంది నానా ఎలా ఉన్నారు నేను ఇక్కడ బాగానే ఉన్నాను నువ్వు నా గురించి బెంగ పెట్టుకోకు నాకు ఏమీ అవ్వదు ఇక్కడ నన్ను బాగానే చూసుకుంటున్నారు మీరు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అని వచ్చే ఏడుపు దిగముదుకొని చాలాసేపు మాట్లాడి కనీసం చనిపోయే ముందు కూడా అత్తయ్య మామయ్య చేసిన ఎన్ని అవమానాలు ఎన్ని కష్ట ాలు పెట్టిన ప్రేమతో తాను మసలుకుంది తప్ప ఆ ఒక్కరోజు ప్రశ్నించడం తప్ప ఇంకా ఏమీ అనలేదు చివరకు ఫ్యాన్కు ఉరేసుకొని బలవంతంగా తను చాలించింది పాపం అభంశుభం తెలియని అమాయకురాలని కనీసం కూతుర్ల కాకపోయినా ఒక మనిషిలాగా కూడా చూసుకోలేదు అత్తయ్య మామయ్య ఈ వార్త విన్న తండ్రి కూడా అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి సుఖంగా ఉంది అనుకుంటే జరిగినవి అన్నీ జరిగిపోయాయి తొందరపడి గొప్పెంటి సంబంధం అని ఇచ్చినందుకు బుద్ధి వచ్చింది తర్వాత వాళ్ల గురించి అర్థమైంది అందరూ చనిపోయాక పక్కింటి వాళ్ళు ఆమె ఎన్ని కష్టాలు పెట్టిందో అప్పుడు బయటకు వచ్చాయి ఇంకా అవన్నీ విన్న మూర్తి గుండె పగిలింది తాను చనిపోయాడు కుప్పకూలిపోయి విన్నారు కదా ఇది కల్పిత కథ కాదని యథార్థ సంఘటన ఆధారంగా రాసిన కథ అని రచయిత రాసుకున్నారండి అందుకే మన ఆడపిల్లల పట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా తక్కువే అనిపిస్తుంది కదా మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇంకా మరిన్ని మంచి మంచి కథలకై మన ఛానల్ను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మీ లక్ష్మి థ్యాంక్ యూ